చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి జైల్లోకి వెళ్ళిన దగ్గర నుంచి అసలు జరిగింది ఏంది జైలుకు రిమాండ్ పంపింది ఎవరు అది కూడా సంబంధంలా విడుదల చేయండి అని చెప్పి అక్రమ కేసులు అని చెప్పి రాష్ట్రపతి దగ్గర వరకు ఎట్లా రూట్ సంపాదించుకుంటారో తెలియదు పాస్ తీసుకొని ఆమె పోయి ఒక ఫోటో దిగి సాక్షాత్ రాజ్యాంగాన్ని రాజ్యాంగ అధినేత ఫస్ట్ సిటిజన్ అక్కడికి వెళ్ళి పంపించింది ఆమె కింద ఉన్న రాజ్యాంగ వ్యవస్థలో అతి ముఖ్యమైనది న్యాయ వ్యవస్థ వాళ్ళు ఇచ్చిన దాన్ని కూడా అక్రమమని చెప్పగలిగిన సత్తా ఉండేవాళ్ళు దమ్మున్నోళ్ళు ఒక్కోరు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది ఏం లేదు ఇందులో స్కామ్లో ఇన్వెస్టిగేషన్లో ఇది దొరికినాయని కోర్టు ముందు పెట్టిన తర్వాత కోర్టు దాన్ని కాగ్నిజెన్స్ లేక తీసుకున్నాక అది కోర్టు పరిధి వాదిస్తే ఎక్కడ వాదించాలా కోర్టులో వాదించుకోవాలా నువ్వు సెక్షన్లు పెడతావా ఇంకోటి చెప్తావా ఏదో ఏదైనా ఎక్కడ చేయాలి ఇరవై నాలుగు గంటల్లోగా ప్రొడ్యూస్ చేయకుండా ఏదో చేస్తే హెబియస్ కార్పస్ వేసో ఇంకోటి వేసో కోర్టుకు పోయి ఎప్పుడైనా కోర్టు ద్వారా తెచ్చుకొని పిక్ చేస్తారు ప్రభుత్వం వైపు నుంచి ఉంటుంది లేదు ప్రజాకోర్టులో నువ్వు ఏదన్నా చెప్పుకోవాలనుకుంటే రాజకీయపరమైందో ఇంకొకటో ఆ రోజు అరెస్ట్ చేసిన ట్వీట్ చేసిన పద్ధతో ఇంకో దాని మీద ఏదైనా చెప్తే అర్థం ఉంటుంది అసలు ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఆయనకు దోమలు కుట్టడం దగ్గర నుంచి దోమ వాటికి దోమలు కుట్టుతున్నాయి జైల్లో అని ఉంటే ఉక్క పెడుతోంది ఇవన్నీ కూడా భారతదేశ ప్రజాస్వామ్యానికే ఒక చేటు కరమైనవి అన్నట్టు అసలు స్వాతంత్రం ఉందా అన్నట్టు ఆయన అరెస్ట్ చేయడం అనేది దేశానికే పట్టిన ఇదే అన్నట్టు అసలు దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో కూడా బహుశా మమ్మల్ని తలకాయ ఉండే వాళ్ళకి అర్థమవుతుందని అయితే నాకు అనిపించట్లా ఎందుకు ఇంతగా వస్తుందంటే ఇది ఏదైనా ఉద్యమం మీదనో ప్రజల హక్కులకు సంబంధించి చేస్తే అప్పుడు కూడా డిబేటబుల్ పాయింట్ అది కూడా ప్రజల్లో డిస్కషన్ జరగాలి అవి డిస్కషన్ జరగాల్సినవి ప్రజల్లో ఇదో ఇలాంటి వాటి మీద ఇట్లా మూవ్ కావచ్చా ఈవెన్ ఒకవేళ కోర్టు ఏదైనా దానికి రూలింగ్ జడ్జిమెంట్ ఇస్తే దాని మీద కూడా డిస్కస్ చేయొచ్చు ప్రభుత్వాలు కానీ అరెస్టులు చేస్తే దాని మీద డిస్కస్ చేయొచ్చు ఎందుకంటే అది ప్రజలకు సంబంధించిన అంశం ఇక్కడికి ప్రజలకు సంబంధించిన సొమ్ము దోపిడీ అయింది అని పక్కా ఆధారాలతో పక్కా ప్రాథమిక సాక్ష్యాధారాలతో కంప్లీట్గా తెచ్చి మూడేండ్ల పాటు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అరైవ్ అయింది హడావుడిగా ఓవర్ నైట్ తెచ్చిపెట్టింది కాదు దీనికి నువ్వు అడిగి అరిస్తే ఎగిరితే ఆ ఇరవై నాలుగు గంటల కోర్టు ముందు పెట్టేంత వరకు మీ ఇష్టం అనొచ్చు అన్యాయంగా అరెస్ట్ చేశారు ఎందుకంటే పవర్లో ఉండేది కూడా ఓ పొలిటికల్ పార్టీ కాబట్టి మీరు అన్న అర్థం ఉంటుంది కానీ ఆ తర్వాత కోర్టు దగ్గరికి వెళ్ళాక కోర్టు కూడా ఎస్ ఉందని ఫీల్ అయ్యాక ప్రైమా ఫేసీ దేర్ ఇస్ ఇది ఉందని రిమాండ్ కొట్టిన తర్వాత నువ్వు ఫైట్ చేయాల్సింది ఆ ఇష్యూ మీద ఎక్కడ చేయాలి లేదు ఈలోగా ప్రజల్లో అపోహ వస్తుంది అనుకుంటే దానికి సంబంధించి ఆన్సర్స్ ఇచ్చుకోవచ్చు స్కామ్లో మీరు ఇదిగో పాయింట్ వన్ ఇది అన్నారు ఇది తప్పు టూ ఇది అన్నారు తప్పు